తెలుసుకోండత్తయ్యా. ఎవరో నేను చచ్చిపోయాను అంటే నిజంగానే చచ్చిపోతానా? ఈ టెలిఫోన్ అదు అక్క 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 గౌరీ, అదే నీ కూతురు జాగ్రత్త, బాగా చదువుకోమని చెప్పు. అట్టగినమ్మా, ఆ ట్రక్లన్నీ తొందరగా లోడ్ చేయండి. అలాగే సార్, ఉంటాను. త్వరగా ఏంటమ్మా ఆ రుక్కుమని నువ్వు అక్క అని పిలవగానే నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా? క్షమించండి రుక్కమ్మ, నా గురించి నాతోనే ఏడుస్తూ చెప్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. చేసుకోవాలమ్మా, తప్పదు. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ ఇప్పుడు నువ్వు గాయత్రీదేవి, కోట్ల ఆస్తులకి యజమానురాలు. తెలుసు, నేను మనిషినే కాబట్టే చెప్తున్నానమ్మా. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకూడదు. నీ గతం వర్తమానానికి అడ్డుగోడ కాకూడదు. కర్తవ్య పాలన కోసం నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఇంట బయట ఎక్కడున్నా నువ్వు గాయత్రీదేవిగానే ఉండాలి, మాట్లాడాలి, జీవించాలమ్మా. ఇప్పుడు నేను గాయత్రీదేవిని, గాయత్రీదేవిని మాత్రమే. ఎంత బారుగా ఉందే! నువ్వింత అందంగా కనిపించడానికి కారణం ఈ పొడవాటి జడే. అవును, నిన్నొక మాట అడగనా? అడుగు పిన్ని. అదే, అల్లుడు నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడా? మరి ఇంకా విశేషం ఏమీ లేదా? ఊహు అంటావేంటే? నువ్వు నీళ్ళొసుకుని ఎన్నాళ్ళయింది? అదేం లేదు పిన్ని. ఏ, ఎందుకని పిన్ని? ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దనుకున్నారా ఏమిటి? వద్దనే అనుకున్నా, కలవద్దనే అనుకున్నా. ఏంటి నువ్వనేది? అంటే ఇప్పటిదాకా నువ్వు అల్లుడు? అదేంటే, ఎందుకు అడుగుతుంటే చెప్పవేంటే? నువ్వు అల్లుడు చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటున్నారని నేననుకుంటున్నాను. ఇదెక్కడ విడ్డూరమే! ఏం లేదు పిన్ని, ఇది మేమిద్దరం కలిసే తీసుకున్న నిర్ణయం. మండినట్టే ఉంది మీ నిర్ణయం. అవ్వా, పెళ్ళై ఇన్నాళ్ళయ్యాక కూడా మీరిద్దరూ దగ్గర కాలేదని ఎవరైనా విన్నారంటే నవ్విపోతారు. అయినా ఉప్పు కారం తింటూ ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా ఎలా ఉండగలుగుతున్నారే? కొంపదీసి, నువ్వంటే అల్లుడుగారికి ఇష్టం లేదా? అదేం లేదు, నేనంటే ఆయనకి ప్రాణం. మరెందుకని? కారణమేంటి? ఏం లేదు పిన్ని, ఎంత వెతికినా అక్క ఆచూకీ తెలియడం లేదు. బావగారు ఎక్కడికి వెళ్లారో అంతకన్నా తెలీదు. ఇలాంటి స్థితిలో మనసులు ప్రశాంతంగా లేనప్పుడు సంతోషంగా ఎలా ఉంటాం? అందుకే ఇద్దరం దూరంగా ఉండాలనే ఇలా ఉంటున్నాం అంతే. బాగుంది, చాలా బాగుంది. అంటే వాళ్ళు తిరిగి వచ్చేదాకా మీరు కాపురం మొదలు పెట్టరన్నమాట. పిన్ని, మా దృష్టిలో కాపురం అంటే తనువులు కలవడం కాదు, మనసులు ఏకం అవ్వడం.
మా ఇద్దరి మధ్య అది ఏనాడో జరిగిపోయింది. తనువులు మనసులు ఏకమైన మొగుడు పెళ్లాలనే విడగొట్టగలిగిన దాన్ని, ఇంకా దూరం దూరంగానే ఉన్న వీళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేయటం నాలాంటి దానికి మునివేళ్ల మీద పని. చెప్తా, నీ అంతు చూస్తాను. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు దాకా ఎవరికి ఎలాంటి అనుమానము రాలేదు. నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ రుక్కొమ్మ కూడా. కానీ ఒక్క సౌందర్య విషయంలోనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. గాయత్రీదేవి గారిని పొట్టన పెట్టుకుంది ఆ రాక్షసి. మేనేజర్ గారు, గాయత్రీదేవిని చంపించింది ఆ దుర్మార్గులే అని తెలిసి కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వద్దని మీరెందుకంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలమ్మా. కానీ ఏ నేరము చెయ్యని వాళ్ళకు కూడా శిక్ష పడితే అది దారుణం కదా. ఏంటి మీరనేది? అవునమ్మా, సౌందర్యని అరెస్ట్ చేస్తే గాయత్రీదేవి యాక్సిడెంట్లో మరణించిందనే నిజం అందరికీ తెలిసిపోతుంది. ఆ నిజం తెలిస్తే ఆ ముసలవాళ్ళిద్దరూ తట్టుకోలేరమ్మా. ఇప్పటికే కొడుకును పోగొట్టుకుని కుమిలిపోతున్న వాళ్ళిద్దరూ కుప్పగూలిపోతారమ్మా. ఒక్కసారిగా ఈ వార్త వినగానే వాళ్ళ గుండె ఆగిపోతుందమ్మా. అందుకేనమ్మా ఆ నిజం వాళ్ళకు తెలియకూడదనే నేనింత శ్రమ పడుతోంది. నీ రూపం మార్చి నిన్ను ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టమని ప్రాధేయపడింది. మీరు చెప్పింది నిజమే కాదనను, కానీ ఇలా ఎన్నాళ్ళు దేవతామూర్తుల్లాంటి వాళ్ళిద్దరినీ ఎన్నాళ్ళు నేను మోసం చేస్తూ బతకాలి? అమ్మా, నువ్వు చేస్తోంది మోసం కాదమ్మా, త్యాగం. ఈ లోకంలో డబ్బును దానం చేసేవాళ్ళుంటారు, తమ యావదాస్తిని అనాథుల కోసం రాసిచ్చేవాళ్ళు ఉంటారు. కానీ కొడుకును పోగొట్టుకుని ఆవేదనతో అలమటిస్తున్న అలాంటి అభాగ్యుల కోసం రూపాన్ని మార్చుకొని పేరును మార్చుకొని తన అస్తిత్వాన్నే మార్చుకొని మరో మనిషిగా బ్రతికేందుకు సిద్ధపడే నీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారమ్మా. అందుకే ఆ రోజు నీలో ఉన్న ఈ మంచితనాన్ని గుర్తించే గాయత్రీదేవి గారు అంత పెద్ద ట్రస్టు బాధ్యతల్ని నీకే అప్పగించాలనుకున్నారు. అదే నమ్మకంతో నేను కూడా నిన్ను ఈ పరకాయ ప్రవేశం చేయమన్నాను. ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది, పైకే కనిపించని శత్రువుల మధ్య గాయత్రీదేవి గారు చిన్నాళ్ళు కత్తుల బోనులో బందీగా ఉన్నారని, అయిన వాళ్ళు చేసిన కుట్రకే ఆహుతైపోయారు అని. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఇక ముందు ఏం జరుగుతుందా అని కాదు, జరిగిన ఘోరాన్ని వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టడం పాపం కదా అని. చూడమ్మా, కావాలని ఎదుటి వాళ్ళని మోసగిస్తే అది పాపం అవుతుంది. ఒక మంచి కోసం అందరి జీవితాల్లోనూ తుఫాను సృష్టించే నిజాన్ని దాచిపెడితే అది పుణ్యమే అవుతుంది. నువ్వు చేస్తున్నది పుణ్యకార్యమేనమ్మా. అవునమ్మా, జరిగిన యాక్సిడెంట్లో గాయత్రీదేవి గారు తప్పకుండా మరణిస్తుందని ఆ సౌందర్య వాళ్ళు ఊహించి ఉంటారు. కానీ వాళ్ళ ఊహకి భిన్నంగా జరగటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ సౌందర్య పగబట్టిన మనిషి, తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించేరక. అందుకేనమ్మా నిన్ను కేర్ఫుల్గా ఉండమని చెప్పటానికే వచ్చాను. అంటే ఒక ప్రయత్నం విఫలమైంది కాబట్టి మరోసారి? అవునమ్మా, మనిషి రక్తం మరిగిన పులులకి కరుణ కనికరం ఉండవమ్మా. అందుకే నువ్వు 1000 కళ్ళతో వాళ్ళని గమనిస్తూ ఉండాలి. నీ గురించి ఏ చిన్న అనుమానం వాళ్ళకి రాకుండా జాగ్రత్త పడాలి. విష నాగు అని తెలిసి కూడా ఆ సౌందర్యని ఇంకా ఇంట్లోనే ఉంచుకోవటం ఎందుకు?
తప్పదమ్మా, ఆ రాక్షసిని ఇంట్లోకి తెచ్చింది గాయత్రీదేవి గారే. అంటే ఇప్పుడు నువ్వు, నీకు మాత్రమే దాన్ని బయటికి పంపించే అధికారం ఉంది. అర్థమైంది. ఏ రూపంతో అయితే ఈ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాను, అదే రూపంతో గాయత్రీదేవిగానే ఆ రాక్షసిని ఇంట్లో నుంచి సాగనంపుతాను. ఈరోజే అంకుల్, ఏంటి మీరు కూడా వాకింగా? అవునమ్మా, ఈ వయసులో వాకింగ్ చేస్తే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. కరెక్ట్ అంకుల్, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే, ఆరోగ్యం లేకపోతే అన్ని ఉన్నా ఏమి లేనట్టే. అంకుల్, మీరు ఒక్కరే వచ్చారు, ఆంటీ వాకింగ్ కి రాలేదా? మీ ఆంటీకి కేళనెప్పుడు కదమ్మా, ఎక్కువ దూరం నడవలేదు. ఓ, అందుకే అంకుల్, మీరు ఆంటీ కన్నా పెద్దవారైనా పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో ఉంటారు. ఐ యామ్ రైట్ అంకుల్? నన్ను అడిగితే ఏ వయసులో వాళ్ళైనా రోజుకి కనీసం 2 కిలోమీటర్స్ నడిస్తే డాక్టర్ ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఏమంటారు? నువ్వు భలే బాగా మాట్లాడతావమ్మా. అదొక్కటే కదా అంకుల్ ఈ ప్రపంచంలో ఏ ఖర్చు లేకుండా చేయగలిగేది. చక్కటమ్మా ఇవి, వినయ విధేయత ఉన్నదానివి. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. ఏదో, అదంతా మీ అభిమానమే అంకుల్. నేను కూడా అందరిలాంటి ఆడపిల్లనే. లేదమ్మా, ఇన్నేళ్ల నా అనుభవంలో ఎవరు ఎలాంటి వాళ్ళో చూడగానే చెప్పగలనమ్మా. అంకుల్, ఐస్ క్రీమ్ తిందామా? వద్దమ్మా, ఈ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినడానికి నా కోడల పర్మిషన్ కావాలమ్మా. నువ్వు తిను. ఏంటి అంకుల్, గాయత్రి అక్క మరీ అంత స్ట్రిక్టా? అన్ని విషయాల్లో ఎంత ప్రేమగా ఉంటుందో, ఆరోగ్య విషయంలో మాత్రం నా కోడలు చాలా స్ట్రిక్ట్ అమ్మా. వేళకి మందులు వేసుకోకపోయినా, తనకి చెప్పకుండా ఇలాంటివి తిన్నా, స్కూల్లో టీచర్లాగానే గుడ్లుని చూస్తుందమ్మా. అంటే గాయత్రి కంటే మీకు అంత భయం అన్నమాట? భయం కాదమ్మా, అభిమానం. తను మా పట్ల తీసుకునే శ్రద్ధను చూస్తుంటే కలిగే ఆనందం. నువ్వే చెప్పు, ఏ కోడల తన అత్తామామల గురించి అంతగా ఆరాటపడుతుంది? అర్థమైంది అంకుల్. ఏమర్థమైందమ్మా? అక్కకి భయపడి మీరు మీ జిహ్వని చంపుకుంటున్నారు అని. అరే, అది భయం కాదంటుంటే? కాకపోతే ఇప్పుడు నాతో పాటు ఐస్ క్రీమ్ తినండి చూద్దాం. వద్దులేమ్మా. అయితే భయం అని ఒప్పేసుకోండి. ఇదిగో, నాకేం భయం లేదని చెప్తుంటే. అంకుల్, నిజం చెప్పండి, ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ తినాలనుందా లేదా? ఉందనుకో. కానీ మరి ఇంకేంటి అంకుల్, గప్చుప్ కానిచ్చండి. బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. తీసుకోండి అంకుల్. వద్దులేమ్మా. తినండి అంకుల్, ఈ ఒక్కసారికి ఏం కాదులేండి. తప్పదు అంటావా? తప్పదు కాక తప్పదు. ఇది నేను మీకు ఇస్తున్న చిన్న ట్రీట్ అనుకోండి. గప్చుప్ కానిచ్చేయండి. తినాల్సిందేనా? తప్పదు అంకుల్, తినండి. డబ్బులు ఇచ్చేస్తాను అంకుల్. నేను ఇస్తానమ్మా. పర్వాలేదు అంకుల్. ఎంత? 30 రూపాయలు మేడం.
అమ్మా సౌందర్య నీకేం కాలేదుగా? లేమ్మా. ఏం లేదు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. ఏమిటమ్మా, నన్ను కాపాడటానికి నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? అయ్యయ్యో, ఎంత రక్తం గారుతుందో. పర్వాలేదు అంకుల్, చిన్న దెబ్బే, మీకేం కాలేదు కదా, నాకంతే చాలు. ఏమిటమ్మా అంత రక్తం గారుతుంటే ఏం కాలేదట, పద హాస్పిటల్కి. అయ్యో నాకేం కాలేదు అంకుల్, ఏం పర్వాలేదు. మాట్లాడుకో, ఏం కాలేదట కాలేదు, నోరు మూసుకొని హాస్పిటల్కి పద అన్నాడు. ఇంకా నయం, ఇవాళ లేచిన వేళ మంచిదైంది, లేకపోతే రోడ్డు మీద మనుషులు నడుస్తారని స్పృహే ఉండదు వేదవాళ్ళకి. నువ్వు పదమ్మా. క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో. అక్క, నువ్వేనా ఈ మాట అంటోంది? అవును నేనే, వెళ్ళు. ఏమైంది అక్క, అంత పెద్ద తప్పు నేనేం చేశానని? ఆర్గ్యుమెంట్స్ వద్దు, అవుట్, గెట్ అవుట్, వెళ్ళు. అమ్మా సౌందర్య, నీకేం కాలేదు కదా? ఆహా, లేదు, చిన్న దెబ్బే. మావయ్య, ఏమైంది? ఇవాళ నేను లేచిన వేళ మంచిదైందమ్మా. సౌందర్య తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది, లేకపోతే ఈ పాటికి నేను. అంకుల్, ఏం మాటలవి? అమ్మా సౌందర్య, నువ్వు చేసిన సహాయానికి నిన్నెంత పొగిడినా తక్కువే. ఈ రోజుని నిన్ను నా జీవితంలోనే మర్చిపోలేనమ్మా. మావయ్య, అసలు ఏమైందో చెప్పమంటుంటే. ఓహో, అసలు విషయం నీకు చెప్పనే లేదు కదూ. సాయంత్రం నేను అలా రోడ్డు మీదకు వాకింగ్ కని వెళ్ళానా, అప్పుడు అంతేనమ్మా, ఒక్క క్షణం పాటు ఆ కారు నన్ను గుద్దేసిందే అనుకున్నా. కానీ ఈ సౌందర్యం ఉండటం వలనే ఇంకా నేను ప్రాణాలతో మిగిలి ఉన్నానమ్మా. అంకుల్, ఏం మాటలవి? ఏదో నేను పక్కనే ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కాపాడగలిగాను, అంత మాత్రానికే ఆకాశానికి ఎత్తేయాలా? నా పసుపు కుంకాలు నిలబెట్టిన దేవతవమ్మా నువ్వు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. ఇంకెక్కడ రుణం లే అత్తయ్యా, తీరిపోయిందిగా. అదే, వెళ్ళిపోతున్నానుగా. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి, ఎందుకు చెప్పమ్మా, ఏమైంది? నన్ను అడిగేం లాభం, మీ కోడల్ని అడగండి. అమ్మా గాయత్రి, నువ్వు? అవును మావయ్య, నేనే సౌందర్యని వెళ్ళిపోమని చెప్పాను. ఎందుకమ్మా, తనేం తప్పు చేసిందని? మీ ప్రాణాలని కాపాడాను కదంకుల్, అది నేను చేసిన తప్పు. సౌందర్య, ఓకే ఓకే అక్క, ఈ ఇంట్లో నీ మాట శిలా శాసనమని నాకు తెలుసు, అలాగే వెళ్ళిపోతాను, సంతోషంగా వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తప్పకుండా వెళ్ళిపోతానక్క. అమ్మా సౌందర్య, ఆగమ్మా. అమ్మా గాయత్రి. మావయ్య ప్లీజ్, దయచేసి కారణాలు అడగండి. సరేనమ్మా, నీ ఇష్టం,
నువ్వే తీసుకొచ్చావు, నువ్వే పంపించేస్తానంటున్నావు. కానీ ఆ పంపించడానికి కూడా ఓ పద్ధతి అంటూ ఉండాలి కదమ్మా. అదే సౌందర్యకి శశాంక్తో పెళ్లి జరిపిస్తానని కదా తీసుకొచ్చా. ఇప్పుడు ఆ పెళ్లి జరగకముందే కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోమ్మంటే ఏమిటమ్మా అర్థం? నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదమ్మా. అమ్మా గాయత్రి, ఈ ఊళ్ళో మన కుటుంబానికి ఉన్న పరువు ప్రతిష్టల గురించి నీకు బాగా తెలుసు. పలానా రంగారావు గారి కోడలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని నలుగురు అనుకుంటే అది నీకు మాత్రం బాగుంటుందా? అలాగని నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయమని మాత్రం చెప్పం. కానీ ఆ పెళ్లి కాస్త జరిపించేదాకా సౌందర్యని మనింట్లోనే ఉండనిస్తే పద్ధతిగా ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు ఉంటుంది.